నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మా రచకొండ సిపి సార్ ఆదేశాల ప్రకారము, అదేవిధంగా మన భువనగిరి యాదాద్రి డీసీపీ గారి ఆదేశాల ప్రకారము మేము ఇక్కడ టౌన్ సిబ్బంది సిఐ గారు మరియు ఎస్ఐలు, అదేవిధంగా సిఏపిఎఫ్ ఫోర్స్ సిఎస్ఎఫ్ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఏఆర్ ఫోర్స్ అందరం కలిసి దాదాపు 80 మందిమి కలిసి ఇక్కడ ఈ టౌన్లో ఇంతకుముందు మనం మల్లాపూర్లో కూడా ఏవైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెంచడము, వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రాన్స్పరెంట్గా ఎథికల్ ఓటింగ్ వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. టౌన్లో అన్ని పాదాల నుంచి ఇక్కడ వరకు మన ఎంఆర్ ఆఫీస్ వరకు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గల్లీ గల్లీ కూడా తిరుగుతూ ప్రజల్లో అందరికీ చైతన్యం తేవడము, అదేవిధంగా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము వాళ్ళను పబ్లిక్ను అప్పీల్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.